ట్రంప్ హయాంలో అమెరికా ఒక రకంగా ఏకాకైంది కరోనా నుంచి మొదలుకొని వివిధ అంశాల్లో అంతర్జాతీయ నాయకత్వాన్ని అమెరికా కోల్పోయింది అమెరికా ఫస్ట్ అన్న ట్రంప్ విధానంతో ఆఖరికి యూరోప్లోని మిత్ర దేశాలతో కూడా అమెరికాకు దూరం పెరిగింది సో యూరప్లోని మిత్ర దేశాలకు కూడా రష్యాకు దగ్గరయ్యాయి ఇక్కడ ఆర్థిక రంగంలో సో ట్రంప్ సృష్టించిన ఈ వినాశకర పరిస్థితుల నుంచి బయటపడేస్తాను అంటూ ప్రెసిడెంట్గా బైడెన్ పోటీలో దిగాడు దిగిపోయిన అమెరికా ప్రతిష్టను కొను కోల్పోయిన విశ్వ నాయకత్వాన్ని అమెరికాకు తిరిగి తెస్తానంటూ బైడెన్ హామీ ఇచ్చారు అమెరికాను నమ్మారు అమెరికా అధ్యక్షుడయ్యాడు కానీ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా పారిపోయిన తీరు ప్రపంచానికి ఆశ్చర్యానికి కలిగించింది తాలిబాన్లతో ట్రంప్ హయాంలోనే చర్చలు జరిగాయి అఫ్ఘన్లో ఉన్నటువంటి ప్రజా ప్రజా ప్రజలెందుకున్న ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి అమెరికానే ప్రాపం చేసిన ప్రభుత్వాన్ని అస్రఫ్ఘనీ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి తీవ్రవాద మొక్కలైన తాలిబాన్లతో అమెరికా చర్చ జరిపింది చివరకు తమ ఆయుధాలు కూడా తాలిబాన్లకు వదిలేసి ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని ఇరవై ఏళ్ళ తమ కృషిని బూడిదలో పోసినట్లుగా మార్చేసి బైడెన్ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పారిపోయి ట్రంప్తో మొదలైంది బైడెన్తో కథ ముగిసింది సో ఈ ఆఫ్ఘనిస్తాన్ ఫియాస్కో తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్ వార్ వచ్చింది ఉక్రెయిన్ యుద్ధంలోకి ఒక రకంగా అమెరికాయే తోసింది అమెరికాను నమ్మి జెలెన్స్కి రష్యాతో యుద్ధాన్ని దిగాడు ఆ రష్యాతో యుద్ధానికి దిగిన తర్వాత ఉక్రెయిన్కు ఆ పైన అమెరికా ఒక రకంగా తన నిస్సహాయతను ప్రకటిస్తుంది దీంతో అమెరికా పట్ల కాన్ఫిడెన్స్ మిత్రులకు కూడా తగ్గిపోయే అవకాశం ఏర్పడింది ఇప్పుడు ఉక్రెయిన్ అనుభవంతో రేపు అమెరికా నమ్మి ఎవడైనా అడుగు ముందుకు వెళ్ళాలంటే భయపడతాడు ఉసిగొలుపుతారు తర్వాత వెనక్కిపోతారు అని ఎందుకంటే జెలెన్స్కి అడుగుతే సైన్యాలు ఇవ్వడానికి అమెరికా ముందుకు రావడం లేదు ఫ్లై జోన్ ప్రకటించమంటే ముందుకు రావడం లేదు రష్యాతో ప్రత్యక్ష ఘర్షణకు మేము సిద్ధం లేమని ప్రకటించారు ఆఖరికి ఆంక్షల్ని కూడా తీవ్ర స్థాయిలో అమలు చేసానికి అమెరికా వెనుక ఆడుతుంది ఎందుకంటే ఆంక్షలు అమలు చేస్తే యూరోపియన్ దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాయి సో ఆ రకంగా అమెరికా తన నిస్సహాయత వ్యక్తం చేయడం ద్వారా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ పైన అమెరికన్ పవర్ పైన అమెరికన్ యజమనీ పైన మిత్ర దేశాలకున్న విశ్వాసం కాస్త సన్నగిలింది యుక్రెయిన్ పరిణామాల వల్ల ఇది మొదటగా మనకు డైమెన్షన్ అమెరికా ప్రతిష్ట ఎలా దిగదారిందని రెండవది ఏంటంటే అమెరికాతో మిత్ర దేశాలుగా ఉన్నవి కూడా బహిరంగంగా అమెరికాతో రావటానికి సిద్ధంగా లేవు మీకు ఇందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే భారతదేశం భారతదేశం ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా జపాన్ ఆస్ట్రేలియాలతో పాటు అమెరికా నాయకత్వంలోని క్వాడ్ కూటమిలో చేరింది స్క్వాడ్ కూటంలో చేరడమే కాదు గతంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతుల్ని తగ్గించుకోమంటే జీరోకు చేసుకున్నాం ఇది భారతదేశానికి ఆర్థికంగా నష్టం అయినా అమెరికా ఒత్తిడికి తలవంచి భారతదేశం చమురు దిగుమతులను జీరో చేసుకుంది కీలకమైన చెబర్ పోర్ట్లో దాదాపు భారతదేశం పెట్టుబడులు పెట్టడం మారేసింది కానీ ఇరాన్ విషయములో ఇంతగా అమెరికా విధానానికి లొంగిన భారతదేశం ఉక్రెయిన్ విషయంలో మాత్రం రష్యా విషయంలో మాత్రం అమెరికా హెచ్చరికల్ని కానీ అమెరికా బెదిరింపులను కానీ లెక్క చేయకుండా తటస్థ వైఖరిని తీసుకుంది చివరకు అమెరికానే తోకముడిచి ముందు భారతదేశం భయపడింది అన్నది భారతదేశం బలహీనంగా స్పందించిందన్నది రష్యాను మద్దతు ఇచ్చినట్టే ఇది దీని పరివసరాలు ఉంటాయన్నది ఆఖరికి తోకముడిచి భారత్ పైన కాట్సా చట్టం కింద ఆంక్షలు ఉండవు మేము అర్థం చేసుకోగలం భారతదేశానికి ఇబ్బందుల్ని అంటూ అమెరికా చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇజ్రాయెల్ అమెరికా మరో మిత్ర దేశం భారత్ అన్న తటస్థంగా ఉంది కానీ ఇజ్రాయెల్ ఇంకొక అడుగు ముందుకేసి రష్యాను ఖండించింది కానీ ఖండించడం వరకే చేసింది తప్ప ఇంకేం చేయడం లేదు అమెరికా నాయకత్వంలో పశ్చిమ దేశాల నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడానికి ఇజ్రాయెలే ముందుకు రావడం లేదు సో ఒక రకంగా రష్యాను ఖండించింది వెస్ట్తో వెళ్ళటానికి వెనకాడుతోంది అక అమెరికా మిత్ర దేశాలు మూడవ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అమెరికాకు మరింత దగ్గరగా ఉండే దేశాలు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు దేశాలను బైడెన్ కోరాడు మీరు చమురు ధరలు పెరుగుతున్నాయి ఉక్రెయిన్ పైన రష్యా వారు తర్వాత మీరు చమురు ధరలు తగ్గించుకోండి అంటే సౌదీ అరేబియా తిరస్కరించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తిరస్కరించినట్లుగా వార్తలు వస్తున్నాయి అల్ జజీరా కథనం ప్రకారమైతే రష్యా యుఏఈల మధ్య ఒక అలియన్స్ స్ట్రాంగ్ బంధం ఏర్పడుతోంది అని అంటున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికాకు సన్నిహిత దేశం ఈ కథనానికి బలాన్ని చేకూర్చే పరిణామం ఏంటంటే సిరియా అధ్యక్షుడు అమెరికాకు శత్రువు రష్యాకు మంచి మిత్రుడు అయిన బషర్ అల్ అసాద్ పదకొండేళ్ళ తర్వాత మొదటిసారిగా యుఏఈలో పర్యటిస్తున్నాడు అమెరికా దీన్ని తీవ్ర అసంతృప్తి కలిగించే పరిణామంగా వ్యాఖ్యానించింది అంటే అమెరికాకు ఉపగ్రహ దేశంగా ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కూడా సౌదీ అరేబియా కూడా అటు చమురు ధరల విషయంలో అమెరికా మాట వినది చివరకు అమెరికాకు శత్రువై రష్యాకు మిత్రుడైన బషర్లసాద్ సిరియా అధ్యక్షుని పర్యటన జరపడం ఒక రకంగా రష్యా సిరియా యుఏఈ నెక్సస్ ఏమైనా ఏర్పడుతుందా అనే వాతావరణానికి కారణమైంది ఇక నాలుగవది ఏంటంటే చైనా ఆఖరికి అమెరికా పరిస్థితి ఏంటంటే రష్యాను నియంత్రించడానికి చైనా సహకారాన్ని కోరే పరిస్థితి ఏర్పడింది కా దానికి చైనా ముందుకు రాలేదు చైనా స్పష్టంగా చెప్పింది చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఉండాలి ఒక చేతితో కొడితే కలవదని యుక్రెయిన్ సార్వభౌమాధికారంపై రష్యా దాడిని చైనా సమర్థించలేదు అదే సమయంలో రష్యాను ఖండించను లేదు సో చివరకు చైనా సహకారాన్ని కూడా తీసుకోవాల్సిన దుస్థితికి అమెరికా వేయబడ్డది ఆ నాలుగవది ఐదవది ఏంటంటే రష్యా పైన ఆంక్షలు విధిస్తామని మొదలై స్విఫ్ట్ అంటే అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ అయిన స్విఫ్ట్ పై కూడా రష్యా నుంచి రష్యాను బహిష్క రష్యన్ బ్యాంకులు బహిష్కరించడం ఇలాంటి రష్యా ట్రేడ్ పైన ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు కానీ ఇవాళ దాని పర్యవ పర్యవసనాలు ఏంటి స్విఫ్ట్ అనేది ఒక రెండు వందల దేశాలకు చెందిన పదకొండు వేల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకులు ద్రవ్య సంస్థలు పనిచేస్తున్నటువంటి ఏకాభిప్రాయానికి వచ్చిన ఒక అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ సో ఈ చెల్లింపుల వ్యవస్థ బ్రహ్మాండంగా దే ప్రపంచ వాణిజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చెల్లింపులను మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు అమెరికా ఆంక్షల వల్ల స్విఫ్ట్కు ప్రత్యామ్నాయం అనేది మొదలైంది ఆల్రెడీ రష్యా చైనా ఈ రకమైన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు సౌదీ అరేబియా డాలర్లలో మాత్రమే తన ఆయిల్ నమ్మేది ఇప్పుడు తాజాగా డాలర్లో మాత్రమే ప్రైసింగ్ ఉండేది ఇప్పుడు తాజాగా ఐదు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా చైనా కరెన్సీలో కూడా సౌదీ అరేబియా ప్రైసింగ్ చేస్తోంది సో దీంతో డాలర్ సుప్రీమసీకి కూడా ఐదవ పరిణామం ఏంటంటే డాలర్ సుప్రీమసీకి కూడా ఇవాళ ప్రమాదము సవాల్ ఏర్పడుతుంది అమెరికాకు ఉన్న బలమైన స్ట్రెంత్ ఏంటి అంటే డాలర్ ఆధిపత్యం ఎందుకంటే ప్రపంచంలో నడిచే కరెన్సీ డాలర్ కనుక అమెరికా ప్రపంచంలో డాలర్లు అవసరం ఇచ్చినప్పుడల్లా డాలర్లు ప్రింట్ చేసి ప్రపంచంలోకి పంపిస్తుంది ఆ రకంగా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతుంది సో ఇప్పుడు ఏం జరగబోతోందంటే డాలర్ పైన ఆధారపడడం తగ్గింది ఇప్పుడు ఆల్రెడీ రష్యా ఆరు వందల నలభై బిలియన్ డాలర్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే అందులో డాలర్లు థర్టీన్ పర్సెంట్ మాత్రమే ప్రపంచవ్యాపితంగా గ్లోబల్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ప్రపంచవ్యాపితంగా ఉంచుకున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలలో డాలర్లు ఇవ్వాల యాభై తొమ్మిది శాతం ఫిఫ్టీ నైన్ పర్సెంట్ మాత్రమే సో ఇది ఇరవై ఐదేళ్లలో లోయెస్ట్ లెవెల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అతి తక్కువ స్థాయికి డాలర్ షేర్ ఇన్ ప్రపంచ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా ఇరవై ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది అంటే గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్స్ అకౌంట్ ఫర్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ దిస్ ఇస్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఇది డాలర్ సుప్రీమస్ ఆధిపత్యానికి కూడా ఇవాళ ప్రశ్నించే పరిస్థితి భారతదేశం లాంటి దేశాలకు కూడా రష్యాతో రూపీ రూబుల్లో ట్రేడ్ జరుపుకునే ఆలోచన చేస్తోంది ఇక ఆరవది అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న పాకిస్తాన్ లాంటి దేశం కూడా చివరకు బా అమెరికాను పూర్తిగా సమర్థించడానికి సిద్ధపడడం లేదు ఆసక్తికరంగా ఇమ్రాన్ ఖాన్ రష్యా యుద్ధం చేసిన రోజే మాస్కోలో ఉన్నాడు రష్యా ప్రధాధ్యక్షుడు పుటిన్తో పాటు సమావేశమయ్యాడు సో పాకిస్తాన్ లాంటి దేశం కూడా అమెరికాతో రావటానికి సిద్ధంగా లేదు సో ఇరాన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలలో అమెరికాతో కలిసి వచ్చినటువంటి దేశాలు కూడా ఇవాళ ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం విషయంలో అమెరికాతో కలిసి రావటానికి ఇవాళ వెనుకాడుతున్నారు భారతదేశము చైనా అమెరికా ఆశించినట్లుగా చైనాకు వ్యతిరేకంగా భారతదేశాన్ని కలుపుకోవాలన్నది అమెరికా లక్ష్యం కానీ ఇవాళ ఉక్రెయిన్ వార్ విషయంలో భారతదేశము చైనా ఒకే వైఖరి తీసుకోవడమే కాకుండా మొదటిసారిగా చైనా విదేశాంగ మంత్రి అంటే గాల్వాన్లో ఏ ఘటనల తర్వాత చైనా విదేశాంగ మంత్రి భారతదేశాన్ని పర్యటిస్తున్నారు సో ఆసక్తికరమైనటువంటి పరిణామం చూడండి ఒకవైపోమో భారతదేశము అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చైనా వ్యతిరేక కూటమిలో సబిరాలు కానీ చైనా విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తున్నారు రష్యా చైనా ఇండియా నెక్సెస్ వైపుగా అంటే ఈ మూడు దేశాల కూటమిగా ప్రపంచంలో ఏర్పడుతుందా అనే చర్చ మళ్ళీ మొదలై ఈ చర్చ ఎవరో కాదు ఎస్ గురుమూర్తి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన గురుమూర్తి రాసిన వ్యాసంలో కూడా పేర్కొన్నారు సో అందువల్ల అమ్మ చైనాకు బద్ద వ్యతిరేకులు అమెరికాకు అనుకూలంగా విదేశాంగ విధానాలు ఉన్నవారు కూడా రష్యా విషయానికి వచ్చే వరకు మరోవైపు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి సో ఇవన్నీ కూడా బైడెన్ భంగపాఠం తెలియజేస్తుంది బైడెన్ ఫారిన్ పాలసీ డిజాస్టర్ వల్ల అమెరికా ప్రతిష్ట ఎలా దిగజారిందో తెలియజేస్తుంది ఒక్కటే అమెరికాకు సానుకూల పరిణామం ఏంటంటే ట్రాన్స్ అట్లాంటిక్ యూనిటీ అంటారు అంటే అమెరికాకు యూరప్కు మధ్య ఈ ఉక్రెయిన్ వార్ రాక ముందు గ్యాప్ పెరిగింది ఉదాహరణకు అమెరికా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవాలని ప్రతిపాదిస్తే ఫ్రాన్స్ జర్మనీలు వీటో చేశాయి రష్యా పైన ఆంక్షలు విధించడానికి కూడా ఫ్రాన్స్ జర్మనీలు సుముఖంగా లేవు అమెరికా ప్రయోజనాలు అమెరికా అమెరికా వ్యతిరే అమెరికా ఆసక్తికి వ్యతిరేకంగా అమెరికా ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా జర్మనీ రష్యాతో కుదుర్చుకున్న అవగాహనతో నార్త్ స్ట్రీమ్ టూ అనే పైప్ లైన్ గ్యాస్ పైప్ లైన్ నిర్మించుకుంటోంది సో ఈ పైప్ లైన్ ఉక్రెయిన్ బైపాస్ చేస్తూ రష్యన్ గ్యాస్ను నేరుగా జర్మనీకి సరఫరా చేస్తోంది సో ఇలాంటి పరిస్థితులు ఉక్రెయిన్ వార్కు ముందు అమెరికాకు యూరప్కు మధ్య గ్యాప్ గణనీయంగా పెరిగింది అంటే రష్యా విషయంలో కానీ చైనా విషయంలో కానీ అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ అమెరికా చెప్పినట్లు చేస్తానికి యూరప్ సిద్ధపడలేదు యూరోప్లో ఒక చర్చ కూడా మొదలైంది వాస్తవానికి యూరోప్కు సొంతంగా మిలిటరీ పైన పెట్టేవేం చాలా తక్కువ రక్షణ పైన ఫ్రాన్స్ జర్మనీ గ్రీస్ లాంటి దేశాలు ఓ టూ పర్సెంట్ కష్టపడతాయి కానీ కొన్ని దేశాలతో అసలే పెట్టావు యూరప్ ప్రధానంగా అమెరికా సెక్యూరిటీ కవర్పై ఆధారపడి ఉంటాయి కానీ యూరోప్లో ఒక చర్చ మొదలైంది మనము అమెరికా సెక్యూరిటీ కవర్పై ఆధారపడి ఉంటే సాధ్యం కాదు సొంతగా మన భద్రత మనం చూసుకోవాలని కూడా పాన్ యూరప్ అనే చర్చ మొదలైంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ జరిపిన ఈ దుందుడుకు చర్య అంటే యుద్ధం ఎప్పుడైతే వెనక్కు వచ్చి జన ఉక్రెయిన్ను బాంబుల వర్షం కురిపించాడో అమెరికా యూరప్ మళ్ళీ దగ్గరకే సో మళ్ళీ అమ్మ యూరప్ తన రష్యాపై నుంచి తన ఇంధన దిగుమతులు తగ్గించుకుంటామని ప్రకటించింది అమెరికాతో పాటు కలిసి రష్యాపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది మళ్ళీ ఉక్రెయిన్ వార్ తర్వాత ఏమవుతుందో తెలియదు ఇప్పుడైతే రష్యాకు యూరప్కు గ్యాప్ పెరిగింది అమెరికాకు యూరప్కు గ్యాప్ తగ్గింది సో ఇదొక్కటి మాత్రమే బైడెన్కి వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ఉక్రెయిన్ పైన బైడెన్ విదేశాంగ విధానం ఒక డిజాస్టర్ లాగా కనబడుతుంది